సతదరంగాలు. ఊరుకో మామా ఊరుకో. చూసేశారని బాధగా ఉందా? ఎప్పుడొస్తానో తెలిస్తే ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళు కదా. అది అది కదమ్మా. ఆపండి, ఇంకా నా కళ్ళ గంతలు కట్టొద్దు. ఇప్పటికైనా తెరుచుకొనివ్వండి, నిజం తెలుసుకొనివ్వండి. పద్మిని, ఊరంతా మేల్కొంది కానీ ఇంట్లో ఉన్న నాకే ఆలస్యంగా తెలివి వచ్చింది. ఇప్పటికి మీ విషయం తెలిసి వచ్చింది. ఏమిటి తెలిసింది? ఆ మాట నాతో చెప్పిస్తారా? మీకు లేవేమో, నాకింకా సిగ్గు సరం మానవ అభిమానం మిగిలున్నాయి. నాతో చెప్పించకండి పద్మిని. ఎందుకమ్మా కోపం? మీ సంగతి బయటపడిందనా? బయటపడి నేనెంత అదృష్టవంతురాలను, నా కళ్ళారా తల్లి రంకు చూసి తరించిపోయాను. ఇంత గొప్ప అవకాశం మరే కూతురికి కలిగి ఉండదు. పద్మిని, ఏ ఆగిపోయావే కొట్టు. నా మనసుకి తగిలిన దెబ్బ కన్నా అదేం పెద్దది కాదు. అయినా పుట్టి బుద్ధరిగిన తర్వాత నన్నెన్నడూ కొట్టలేదు. ఒకరోజు ఆవేశంలో నాన్నని నానా మాటలన్నా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు అవునులే, భర్తనంటే బాధుండదు. నీలాంటి వాళ్ళకి ప్రియుణ్ణి ఏమైనా అంటే మాత్రం పొడుచుకొస్తుంది. పద్మిని, ఆయన ఎవరనుకుంటున్నావే? నా భర్త సుశీల. ఓహో, అప్పుడే తాళి కూడా కట్టేశాడా? భేష్, అయినా ఈ ఎగతాళి బాగోతానికి తాళి కూడా ఎందుకు? వేస్ పద్మిని. కూతురు చెడిపోతుంటే తల్లి మందలిస్తుంది, కానీ తల్లే దారి తప్పితే ఏం చేయాలి? విరుగుడు ఏ వేదాల్లో వెతకాలి? అమ్మా, ఆయన నా భర్త. సుశీల వద్దు. ఏ చెప్పని, నువ్వెందుకు అడ్డు చెప్పడం? అయినా అప్పుడే అంత దగ్గర అయిపోయిందా? అథారిటీ చాలా ఇస్తున్నావు సుశీల సుశీల అంటూ. సుశీలట సుశీల పేరు పెట్టుకోగానే సరిపోదు. పద్మిని, ఆ రోజు పార్కుకి నన్నెందుకు వద్దన్నావో ఇప్పుడు అర్థమవుతోంది. తిరిగి వచ్చినప్పుడు నీ మొహాల ఎరుపు ఎందుకు వెలిగిపోయిందో ఇప్పుడు తెలుస్తోంది. అమ్మా, ఆయన నాకు తాళి కట్టిన భర్తే. మేమే పాప ఎరుగాం. చిచ్చి, మీ వ్యవహారానికి తోడు సమర్థింపు ఒకటి. అవునులే, బరి తెగించాక భయం దేనికి? పద్మిని వద్దు, ఆ దొంగ ఎడుపు లాపు. పాపం, నీ ప్రియుడు ఎలా తల్లడిల్లిపోతున్నాడో చూడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ముమ్మాటికి నా భర్తే, నా భర్త అని నువ్వనగానే సరిపోదు. నేనింకెలా చెప్పను, నీకెలా నమ్మకం కుదిరించను. భగవంతుడా, కూతురు తను తండ్రి ఇతనేనని సాక్ష్యం చూపించమంటే నిస్సాయంగా ఏడ్చే పరిస్థితి ఏ తల్లికి కల్పించకు తండ్రి, కల్పించకు. చూపిస్తాను, ఆ సాక్ష్యం కూడా చూపిస్తాను. చూడు చూడు పద్మిని, మేమిద్దరం తీయించుకున్న ఫోటో నువ్వు పుట్టక ముందే తీయించుకున్నది. మేము భార్య భర్తలు అనడానికి ఇంకేం సాక్ష్యం కావాలి? వా, దీనికి ఇంత చరిత్ర ఉందా? మీ వ్యవహారం ఇంత పాతదా? ఏంటి ఏంటి నీ ఉద్దేశం? పక్క పక్కగా ఫోటోలు తీయించుకున్నంత మాత్రాన పవిత్రులైపోతారా? అంటే మా నాన్నతో పెళ్లికి ముందు నువ్వు సాగించిన సరసానికి ఇది సాక్ష్యం. పద్మిని. అవునమ్మా, ఇటువంటివన్నీ ఉంచకూడదు. చింపే చింపి అవతల పారే.
నీలాంటి తెలివి గల దానికి ఇది కూడా చెప్పాలా? పద్మిని, ఎంతో మాట అన్నావే, ఇది ఇది నా మెడలో తాళి పట్టి చూసేనా నమ్ముతావేమో. నీ ప్రియుడు మైకంలో నీకు కట్టిన ప్రతి అడ్డమైన గొలుసు తాళిబొట్టు అయిపోదు. దయచేసి మీ భాగవతం కోసమని పవిత్రమైన తాళిబొట్టు పరువు తీకండి. పద్మిని, వద్దు, నాకింకే చెప్పదు. కన్న తల్లిని ఇన్ని మాట్లాడుతున్నావా? కన్న తల్లి అయిపోయావు కాబట్టే మాటలతో సరిపెట్టావు. పద్మిని, నీకేమైందే ఈవేళ? ఆయన నా భర్తే, నా భర్త, నీ మీద ఒట్టు. చిచి, మీకోసమని ఒట్లు పరువు కూడా తీకండి. అయ్యో, నా మాట నమ్మవే, నా మాట నమ్ము, ఆయన నా భర్త కాబోయే భర్త. అవును, నేను సుశీలను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏమండి? అవును సుశీల, ఇంకా ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట? కన్న కూతురే మనల్ని అబద్ధం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోగలం? వద్దు, ఆ మాట ఎప్పుడు అనద్దు. మైండ్ యూ, నువ్వెప్పటికీ నాకేం కావు. నా కన్న తండ్రి చచ్చిపోయాడు. నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు, నిజం నిలకడమే తెలుస్తుంది. ఇప్పుడు నేను తెలిసి నిజం చాలు, నా కడుపు నిండిపోయింది. అమ్మా, భయపడకు, నేను నీకు ఏ రకంగానూ అడ్డురాను. అసలు ఈ విషయం మళ్ళీ నీ దగ్గర ఎత్తను. నీ ఇష్టం నీది పద్మిని, అలాగే నా ఇష్టం నాది. నేను మాత్రం నీకు బరువుని కాను. ఏదో ఉద్యోగం చూసుకుని నా దారి నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వెవరో, నేనెవరో. పద్మిని, కానీ ఒక్క విషయం, నేనెప్పటికీ లక్ష్మణరావు గారి అమ్మాయిని. నేను మాత్రం ఆయనకి ద్రోహం చేయలేను. పద్మిని, పద్మిని అమ్మా, ఒక్క 10 రోజులు నాకు ఉద్యోగం దొరికేదాకా ఇంట్లో ఉండనివ్వమ్మా. అయ్యో, ఏమిటి ఏమిటి ఆ మాటలు? అవునమ్మా, ఆ తర్వాత వెళ్ళిపోతాను. పద్మిని, పద్మిని, తలుపు తీయమ్మా. వద్దు, ఇక్కడ నుంచి నన్ను మర్చిపో. నా గురించి బాధపడద్దు, నేను ఎలాగైనా బతికేయగలను. ఏమిటే మాటలు? నీకోసమే, నీకోసమేనే నేను ఇంకా బ్రతికుంది. ఇప్పుడు ఇంకొకరి కోసం బతుకు. పద్మిని, ఎంత తేలిగ్గా నీ సభ ఆ మాట. గోపాలు నీ భర్త అంటూ నువ్వెంతో తేలిగ్గా చెప్పగలిగినప్పుడు నాకు నాకు చెప్పక తప్పింది కాదు. అయ్యో, నువ్వు అనుకుంటున్నది, ఊహించుకుంటున్నది అంత అంత అబద్ధం తల్లి. ఓతమ్మా, తల్లి కూతురికి కథలు వినిపించాల్సింది గోరుముద్దలు తినిపించేటప్పుడు కానీ, గోత్రాలు సూత్రాలు మార్చుకునేటప్పుడు కాదు. పద్మిని, ఊరుకో సుశీల. పద్మిని, 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 సరే మాట్లాడొద్దులే, కానీ నేను చెప్పేది నువ్వు వింటున్నావు అని మాత్రం నాకు తెలుసు. మేమేం చేసినా నీకోసం, నీ గురించే. నువ్వు ఇప్పుడు నమ్మకపోయినా ఆ తర్వాత నా నిజాన్ని తెలుసుకుంటావు. పద్మిని, నీ కాలేజీలో సీట్ చూశాను. అనవసరమైన ఆలోచనలన్నీ మానేసి హాయిగా చదువుకో, పీజీ పూర్తి చేయి. నాకెవరి సలహాలు సూచనలు అక్కర్లేదు, దయా దాక్షిణ్యాలు అంతకన్నా అక్కర్లేదు. పద్మిని, దయచేసి దయచేసి నన్ను అలా పిలవకండి, అసలు నా గురించి పట్టించుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది. పద్మిని, అవును, మీ ఇద్దరు సంగతి తెలిసిన వాళ్ళెవరైనా నన్ను నన్ను కూడా బజార్ రకం అనుకుంటారు. పద్మిని, Thank you.
పద్మిని అయినా ఆయన నీకు ఏమవుతారో తెలిస్తే నిన్ను మాట్లాను. ఏమవుతారు? అది అదే పెద్దయినా నీకు తండ్రి లాంటి వారు. ఏమిటి తండ్రి లాంటి వారా? లాంటి వారికి తండ్రికి చాలా తేడా ఉంటుంది పద్మిని. మీరు నవ్వకముందు అదే కొద్దిసేపు ముందు కూర్చోండి. ఇక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదు, సరదాగా పార్కుకి రావాలనిపించింది వచ్చాను. ఓ ఐ సి, మీరు జీవితాన్ని ఇంత సరదాగా తీసుకోగలరనుకోలేదు. మీకు తెలీదండి నేను చాలా సరదా మనిషిని. అలాగా? ఆ సరదా పరదా మాటున అసలైన పద్మిని ఉంటుందన్నమాట. అంటే? అదే మీరు సినిమాలు చూస్తారా? ఏదో కొద్ది కొద్దిగా. అదేంటండి మీరు చాలా సరదా మనిషి అనుకున్నాను. సరదా అంటే అంటే మరీ ఎక్కువగా చూడను. మేరా నామ్ జోకర్ చూసారా? చూశాను. అందులో రాజ్ కపూర్ ఎంత సరదాగా హాయిగా నవ్వాడు కదా. అవును భలేగా సరదాగా హాయిగా. ఆగండి ఆగండి, నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు. నేను వస్తానండి. పద్మిని గారు చెప్పండి. మీ బాధను ఎవరితోనూ పంచుకోవటం మీకు ఇష్టం ఉండదా? బాధని ఎప్పుడూ పంచుకోవాలండి, మీలోనే ఉంచుకుని పెంచుకోకూడదు. ఎవరు ఎవరితో పంచుకోవాలి? మీ ఆప్తులు ఆత్మీయులు ఎవరితోనైనా చెప్పండి. ఆప్తులు ఆత్మీయులు నాకు నాకెవరూ లేరు. ఎవ్వరూ లేరు. కన్న తండ్రి చనిపోయాడు, ఉన్న ఊరు దూరమైపోయింది. ఆఖరికి ఆఖరికి కన్న తల్లి కూడా నాపై కనికరం చూపించకుండా పరాయిదైపోయింది. నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు. ఇంకెవరు ఉండరు. నీకెవరూ లేరు ఎందుకు అనుకుంటున్నారు? నేను నేను లేనా? నాతో చెప్పుకోకూడదా? థ్యాంక్స్. ఇప్పటికే ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. పరిచయం అయిన పాపానికి నా బాధలు కూడా మీకు అంటించలేను. ఆ మాటే చాలు. వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు? సిటీ అంతా వెతికాను. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆఖరి ప్రయత్నం, కనీసం ఈ టైపిస్ట్ పోస్ట్ అయినా దొరికితే నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతాను. మీకు మీకు అవసరం దేనికి వచ్చింది? మామూలుగా అయితే మా అమ్మ నాకు పెళ్లి చేసి పంపాలి. కానీ కానీ నా విషయంలో నేనే మా అమ్మకి పెళ్లి చేసి పంపబోతున్నాను. ఆ తర్వాత నేను ఎలాగైనా బతకాలి కదా. పెళ్ళ ఎవరితో? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి. నాకు కావాలి చెప్పండి. మీ మీ బాస్ గోపాలం గారితో. గోపాలం గారితోనా? నిజంగానా? అన్బిలీవబుల్. బట్ ఇట్ ఈస్ ట్రూ. అందుకనే అంటారు ట్రూత్ ఈస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అని. వాళ్ళిద్దరి గురించి నలుగురు నానా రకాలుగా అనుకున్నా నేను నేనంత బాధపడలేదు. కానీ కానీ ఇవాళ పుకార్నే నిజం చేసి మా అమ్మ నా గుండెల మీద తన్నింది. పద్మిని. ఎస్, నా తల్లే నాకు ద్రోహం చేసింది. గోపాలం గారి గురించి మీరు కూడా చాలా గొప్పగా చెప్పారు. కానీ కానీ ఆఖరికి నా కర్మిలా కాలి. మా అమ్మ ఆయనతో లేచిపోతానంటుంది. పద్మిని. అవును ప్రతాప్ గారు, ఇది నిజం. గోపాలం గారు నిజంగా గొప్ప వ్యక్తి అయితే ఇలాంటి పనికి ఎలా ఒప్పుకుంటారు? మీరు మీరెంత చెప్పినా నాకు వాళ్ళ మీద చెడు ప్రేమ కలగటం లేదు. ఇందులో ఏదో మర్మం ఉంది, లేకపోతే వాళ్ళు అలా ప్రవర్తించరు. మీరు
మీరు మంచి మనిషి కాబట్టి వాళ్ళని ఇంకా సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కానీ నాకు మాత్రం వాళ్ళు చేస్తున్న పని చాలా చాలా అసహ్యకరంగా ఉంది. అందుకే నా దారి నేను చూసుకోవాలనుకుంటున్నాను. మీ బాధ నాకు అర్థమైంది. కానీ 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 త్వరపడి మాత్రం ఏ నిర్ణయానికి రావద్దు. ఇలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అసలు కారణం తెలుసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నా అభిప్రాయం. ఐ లైక్ యువర్ ఆప్టిమిస్టిక్ థింకింగ్, కానీ అది విష్ఫుల్ థింకింగ్ కాకూడదు. నేను అందుకే ఆ ఆశలేవి పెట్టుకోకుండా నా ఉద్యోగం నేను వెతుక్కుంటున్నాను. కానీ పద్మిని గారు, ఇఫ్ యు విల్ ఎక్స్క్యూజ్ మీ, నాకు అవతల ఇంటర్వ్యూకి టైం అవుతోంది. వస్తానండి. మీరిచ్చిన ధైర్యానికి థ్యాంక్స్. ప్రియుడు మైకోలో నీకు కట్టిన ప్రతి అడ్డమైన గొలుసు తాళిబొట్టైపోదు. దయచేసి మీ భాగవతం కోసమని పవిత్రమైన తాళిబొట్టు పరువు తీకండి. Yes, come in. మీతో విషయం మాట్లాడాలి సార్. Yes, yes. నేనే పిలుద్దాం అనుకున్నాను. నీ కొత్త ఫార్ములాతో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు మొదలు పెడదాం? సార్, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే. ఇలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోరు కదా సార్? నో నో, మొహమాట పడకుండా అడగచ్చు. ఎనీ మానిటరీ ప్రాబ్లం? లేదండి, అసలు నా గురించి కాదు. మరి మీ గురించి? నా గురించా? ఓకే, గో అహెడ్. ఏం లేదండి, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి చాలా గొప్పగా విన్నాను, కళ్ళారా చూశాను. ఒక రకమైన అభిమానం కూడా ఏర్పరచుకున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఆగిపోయి టెల్ మీ. అదే సుశీల గారు, మీరు సారీ అండి, మిమ్మల్ని హర్ట్ చేసినట్టున్నాను. అబ్బే, అటువంటిదేం లేదు. ఒక రకంగా ఇలా ఈ విషయాన్ని నీలోనే దాచుకోకుండా ఫ్రాంక్గా అడిగేసినందుకు ఆనందంగానే ఉంది. ఇంతకీ సుశీల గారు మీకేమవుతారు?